నారా లోకేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నేతల చూపు మొత్తం నారా లోకేష్ గారి మీదే పడింది ఆయన పార్టీ భవిష్యత్తు కోసం పార్టీని ముందుకు నడిపించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేదే ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఆయన ట్రెండ్ ఫాలో అవుతారా ట్రెండ్ సెట్ చేస్తారా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తాను అనే చెబుతున్నారంట ఇప్పటి వరకు ఆయన మీద ఒక ముద్ర ఉంది ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోయారు అనేది ఆ ముద్ర చెరుపు వేసుకునే ప్రయత్నంలో అక్టోబర్ రెండవ తేదీ నుంచి అధికార పార్టీకి చుక్కలు చూపించబోతున్నారు అనేది తెలుగు తమ్ముళ్ళు చేసుకుంటున్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా మరి నిజంగా ఆ చూపించే చుక్కలేంటి నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయం వల్ల వైసీపీ నేతలు గడగడ వనికిపోవాలా ఉనికిపోతారా ఏంటి అక్టోబర్ రెండు తర్వాత ఏం జరగబోతోంది అంటే ఇప్పటి వరకు సీఎం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్ర చేయాలి అనే నానుడు ఉంది పాదయాత్ర చేస్తే సీఎం అవుతారు అంటే మరి మించిన యాత్ర చేస్తే పీఎం అవుతారా అనే ఆలోచనలో ఉన్నారు నారా లోకేష్ గారు అనే సెటైర్లు మొదలైపోయినాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో కారణం ఏంటంటే నారా లోకేష్ గారు సైకిల్ యాత్ర చేయబోతున్నారు అట మరి పాదయాత్ర చేస్తే సీఎం అవుతారనుకున్నప్పుడు నిజంగా సీఎం కావాలంటే పాదయాత్ర చేయాలి కానీ ఈ సైకిల్ యాత్ర ఏంటి అనేది కొంతమంది ప్రశ్నిస్తున్న ప్రశ్న యాత్ర ఏదైతేనో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే మా లక్ష్యం అంటుంది తెలుగుదేశం పార్టీ అందుకే సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారు సింబాలిక్గా కూడా ఉంటుంది కాబట్టి ప్రజలకు గుర్తుండిపోతే సైకిల్ వేసుకొని వెళ్తే సైకిల్కి ఓటు వేయాలి అనేది ప్రత్యేకంగా గతంలో ఫ్యాన్ పట్టుకుని వెళ్ళారు అప్పుడు నాయకులందరూ కూడా ఫ్యాన్ తిప్పుతూ కూర్చున్నారు వెహికల్స్ మీద వెళ్ళి ఇప్పుడు అలా కాకుండా సైకిల్ తొక్కుని వెళ్ళిపోతే ప్రజలకు కూడా రిజిస్టర్ అయిపోతాం ఒక ట్రెండ్ సెట్ చేయాలి అదే కనుక జరిగితే వైసీపీ నేతలందరికీ కూడా చు కనిపించడం ఖాయం అంటున్నారు తెలుగు పా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయబోతున్నారంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం అంతా నాలుగు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారంటే అందుకు మేరకు సిద్ధమవుతున్నారు అనేది అయితే లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేసుకున్నారు ఇప్పటికే ప్రత్యేక నిపుణులతో తన తన శరీర బరువును తగ్గించుకోవడంతో పాటు ప్రసంగాలు అలాగే రాజకీయ విమర్శలు చేయడం ఇలా అన్నిట్లోనూ కూడా బాగా పట్టు సాధించేశారంట ఈ లాక్డౌన్ టైంలో అంటే ఫుల్ ట్రైన్డ్ అనమాట ఫుల్గా ట్రైన్ అయిపోయారు నారా లోకేష్ గారు అనేది టీడీపీ భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారితో చాలా అద్భుతంగా ఉంటుంది టీడీపీకి అసలు ఎవరికి డోక అవసరం లేదు అందరూ ఎవరు పక్క పార్టీల వైపు చూడక్కర్లేదు తెలుగు తమ్ముళ్ళందరికీ ఈ సైకిల్ యాత్రతో ఒక గట్టి భరోసా కూడా కల్పించబోతున్నామని చెప్తుందంట తెలుగుదేశం పార్టీ మరి ఈ సైకిల్ యాత్ర ఎప్పటి నుంచి నిజంగా ఇది అధికారిక ప్రకటన అయితే కాదు రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభమవుతుందా అదే కనుక జరిగితే టీడీపీలో అంత ఊహించని మార్పులు వచ్చేస్తాయా నారా లోకేష్ గారి యాత్ర కారణంగా వైసీపీ నూట యాభై స్థానాల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అంతలా కొప్పకూలిపోతుందా ఆయన సైకిల్ చక్రం తిరగడం మొదలు పెడితే ఏంటి మొత్తగా అన్నీ కూడా వేచి చూడాల్సిన అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి